మనం చూద్దాం ఏం జరుగుతున్నది అనేది కూడా చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘట్టం ఏంటో తెలుసా ఈ ఎమ్మెల్యే మాకద్దు వర్ధన్న సంబంధించిన ఎమ్మెల్యే మాకద్దు అంటూ పంచాయతీ మానుకోటకు సంబంధించిన ఎమ్మెల్యే మాకద్దు అంటూ పంచాయతీ దాని తర్వాత ముదోల్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా మాకద్దు అంటూ కూడా చూసిన పరిస్థితి ఏది నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఇక ఆ ఎమ్మెల్యే మాకద్దు మొదలు ఎమ్మెల్యేపై గులాబీ శ్రేణుల తిరుగుబాటు ఎమ్మెల్సీ కవితతో సహా పలువురిని కలిసి విజ్ఞప్తి అంటూ కూడా చేసిన పరిస్థితి నిజామాబాద్ నిర్మల్ జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా కొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్లో లో తీవ్ర స్థాయిలో కలకలం రేపుతుంది ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం రంగం సిద్ధం చేసుకోగా తాజాగా మరికొందరు సీనియర్లు ఆయనపై వ్యతిరేక స్వరం వినిపించారు వచ్చే ఎన్నికలలో ఆయనను తప్పించాలని డిమాండ్ చేస్తూ అధిష్టానం వద్దకు వెళ్లడం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలలో కలకలం రేపుతోంది బైన్సా జెడ్పీటీసీ దీపా భీమ్రామ్ సులంకి ఇక బాసర జడ్పీ జెడ్పీటీసీ సామ్ బిస్లీ రమేష్ తదితరులు ముఖ్యమైన లీడర్లు రెడ్డిపై తిరుగుబాటుకు దిగారు ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరిని కలిసి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఖరిని వివరించారు వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం అంటూ కూడా అందుకే అభ్యర్థిని మార్చాలంటూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పిన అంశాన్ని మీరు చూస్తున్నారు ఇది చాలా మంది కూడా అడుగుతున్న ప్రశ్న ఏందన్నా ఎందుకు ఎమ్మెల్యే మాకు అద్దంటున్నారు అంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన లీలలు ఒకసారి మీకు చెప్తారు ఇక్కడ ఏంది అంటే ఇక్కడ వీళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారో మీరు చూస్తున్నారు ఎమ్మెల్సీ కవితను కలుస్తున్నారు దాంతో పాటుగా కేటీఆర్ను కలుస్తున్నారు దాంతో పాటుగా మినిస్టర్ అంటే మంత్రులను కలుస్తున్నారు ఇంకొకరు ఎవరు అంటే ఇంకొక అంశానికి సంబంధించి ప్రధానంగా చూస్తే హరీష్ రావుకు సంబంధించి మొత్తానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎమ్మెల్యేల గురించి వివర వీళ్ళకి వివరించి దయచేసి మా ఎమ్మెల్యేలను మార్చండి సారు అని చెప్తున్నారు ఎమ్మెల్యేలను ఎవరు మార్చమంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన నేతలు కాదు వాడవాళ్ళకు సంబంధ వాడవాడలో ఉన్న ప్రజలు కాదు మండలానికి సంబంధించిన నేతలు కాదు పూనియా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కారు ఎవరు అక్షరాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మాకు ఎమ్మెల్యే వద్దు అని అంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎమ్మెల్యే మాకద్దు అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఒకటే ఒక అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారంటే ఆ ఎమ్మెల్యేల పనితీరు బీఆర్ఎస్ పార్టీ పనితీరు మీకు చాలా క్లియర్ గా క్లారిటీగా అర్థమై ఉండాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకరేమో ఆ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారు ఇంకొక వ్యక్తేమో ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు ఇంకొక వ్యక్తేమో కబ్జాలు చేస్తాడు ఇంకొక వ్యక్తేమో బెదిరింపులకు పాల్పడతాడు ఇంకొక వ్యక్తేమో అధికారులను బెదిరిస్తాడు ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు అంటే రాజకీయ పలుకుబడితోని శాసిస్తాడు ఇంకొక ఏమో అభివృద్ధి చేయడు కానీ నిధులను వాడుకుంటాడు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి రామాయణం మహాభారతం బైబిలో లేకపోతే ఇంకా ఇతరత్ర గ్రంథాలన్నింటినీ కూడా చదివితే అవన్నీ పూర్తయితే గానీ వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల మత గ్రంథాలు కానీ లేకపోతే ఇతరత్ర పీహెచ్డి చేయడంలో కానీ చదువులు కానీ పూర్తయితే ఏమో కానీ వీళ్ళ చరిత్రలు ఎంత చదివినా కూడా పూర్తయ్యావు ఎందుకు అంటే ఎమ్మెల్యేల ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సొంత నేతలే తిరుగుబాటు చేస్తున్నారు అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అక్షరాల సత్యం ఈ ఎమ్మెల్యే మాకద్దు అంటూ కూడా ఆ చెప్తున్న పరిస్థితులు చాలా నియోజకవర్గాలలో ఒకటి కాదు రెండు కాదు అటు స్టేషన్ గాన్పూర్ గానీ ఇక్కడ నుండి వర్ధన్నపేట కానీ మహబాద్ కానీ ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి కానీ చాలా నియోజకవర్గాలలో కూడా అటు తుంగతుర్తి కానీ చాలా వరకు జరిగిన అంశాలను చూస్తున్నాం సో భవిష్యత్తులో కేసీఆర్ దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతాడు అనేది కూడా ఆసక్తికరంగా మారిన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం రైట్ ఇంకొక అంశానికి కూడా పోదాం వరద సాయంలో పాల్గొనండి కాంగ్రెస్ నేతలకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు నాలుగు రోజుల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాగులు వంకలు నదులు పొంగి పురళైతున్నాయని ప్రజలు పడుతున్న వరద కష్టాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పంచుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయని ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఆహార పదార్థాలు కూడా లేక దుర్భర పరిస్థితులలో ఉన్నారని వారికి అండగా నిలవాలంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడదు ఇది నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ కాంగ్రెస్ ఉండని బీజేపీ ఉండని బీఎస్పీ ఉండని టీజేఎస్ ఉండని బీఆర్ఎస్ పార్టీ ఉండని లేకపోతే ఇతరత్ర ఏ పార్టీలు సిపిఐ సిపిఎం కానీ ఏ పార్టీలు ఉన్నా కూడా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్న వాడు దైవం అవుతాడు అది నిజం ఈ రోజు గిరిజన ప్రాంతాలకు సంబంధించి వాగులు వంకలు ఏ విధంగా కూడా పొరులుతున్నాయో కూడా మనం చూస్తున్నాం దాంతో పాటు